హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేముల సైదుల్ సార్ ఏఎన్ఆర్ అకాడమీ యాప్ సార్ రేపు ఆగస్టు ఏడో తేదీన జరగబోతున్న ఎస్ఐ ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూడండి సార్ ఎక్స్పెక్టెడ్ అంశాలు ఇక్కడ ఆగస్టు ఏడవ తేదీన జరగబోతున్న ఎస్ఐ ఎగ్జామ్లో ఏ అంశాలు వస్తాయి ఏ టాపిక్ నుండి వస్తాయో మీరు వినండి సార్ ఇక్కడ ఈ క్లాసెస్ వినండి సార్ టోటల్ అనౌట్ సార్ సార్ ప్ర రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ప్రధానమైన సూచికలు సార్ ఇక్కడ ఈ ప్రధానమైన యొక్క సూచికల నుండి గ్యారంటీగా అంటే సార్ ఈ సూచికల నుండి గ్యారంటీగా మనకి ఎగ్జామ్లో బిట్లు అడిగే యొక్క అవకాశం ఉండదు సార్ ఎక్స్పర్డ్ అంశాలు సార్ ఓకే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సార్ ప్రపంచంలో పత్రిక పత్రిక స్వేచ్ఛలో సార్ ఇక్కడ పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్ ఉన్న కంట్రీ నార్వే దేశం ఒకటో స్థానం ఉంది ఇది ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది ఇదే నార్వే అదేవిధంగా సార్ ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో కూడా ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వే కంట్రీ ఒకే సార్ భారతదేశం పత్రికా స్వేచ్ఛలో భారత్ ఇక్కడ నూట యాభై యాభై స్థానం సార్ చివరి స్థానం ఇక్కడ ఒకే చివరిది ఉత్తర కొరియా చివరి ప్లేస్ సార్ ఇక్కడ ఉత్తర కొరియా ఉత్తర కొరియా నూట ఎనభైవ స్థానం సార్ ఉత్తర కొరియా మే మూడవ తేదీ సార్ అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ రోజు అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ రోజు యొక్క థీమ్ అంటే జర్నలిజం డిజిటల్ అండర్ సీజన్ యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జర్నలిజం అండ్ డిజిటల్ సీజ్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ దేశంలో పత్రిక విలేకరులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉంటే జమ్మూ కాశ్మీర్ కేంద్ర బలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ ఓకే సార్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండు మార్చి ట్వంటీ సార్ ప్రపంచ హ్యాపీనెస్ డే హ్యాపీనెస్ డే ఇండెక్స్లో సూచికలో సార్ ఫిన్లాండు ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ ఫిన్లాండు ది ల్యాండ్ ఆఫ్ ది థౌజండ్ లెగ్స్ కంట్రీ అనిపిస్తున్నాం ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ ఉంది ఐజ్లాండ్ ఇక్కడ సెకండ్ ప్లేస్ ఉంది ఇండియా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో నూట ముప్పై ఆరో స్థానం ఉంది చివరిది ఇక్కడ ఆఫ్ఘనిస్తాను చివరి ప్లేస్ ఉంది లాస్ట్ మూమెంట్లో ఈ అంశాలు చూడండి సార్ చివరి మూమెంట్లో ఈ అంశాలపైన ఈజీగా మీకు ఫోకస్ చేస్తాడు సార్ ఓకే ఆఫ్ఘనిస్తాన్ సార్ చివరి ప్లేస్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ యొక్క కంట్రీ సార్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అదేవిధంగా సార్ రెండు వేల ఇరవై రెండుకు ఓకే ఇన్స్టిట్యూట్ ఫార్ మేనేజ్మెంటు డెవలప్మెంట్ సంస్థ ప్రకారం ప్రపంచంలో పోటీతత్వం అంటే పోటీతత్వం పోటీతత్వం ఓకే దేశాల ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వం దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏ దేశం ఫస్ట్ ఉంది సార్ అంటే ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్ ఉన్న యొక్క కంట్రీ గ్లోబల్ కామ్ యొక్క జాబితాలో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి సార్ అదేవిధంగా సార్ ఇక్కడ ఓకే రెండవ స్థానం సార్ స్విట్జర్లాండ్ అది ఓకే థర్డ్ ప్లేస్ సార్ ఇండియా ఓకే ఇండియా ఎన్నో స్థానం అండి ఇండియా ఓకే సార్ ముప్పై ఏడవ స్థానం ఈ బిడ్డు మన ఏ జూలై థర్టీ నాడు ఏపీ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్లో అడిగిన బిడ్ సార్ ఇది ఓకే మరొకటి ఇండెక్స్ సార్ రెండు వేల ఇరవై రెండుకి సార్ ఇక్కడ జూను ఏడో తేదీన అంతర్జాతీయ 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 పర్యావరణం పర్యావరణం యొక్క సూచికలో సార్ ఇక్కడ పర్యావరణం సూచికలో డెన్మార్క్ ఇక్కడ ఫస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ సార్ స్వీడన్ అంటే డెన్మార్క్ ఫస్ట్ ఉంది ఫిన్లాండు రెండో స్థానం సార్ ఫిన్లాండో రెండో స్థానం ఓకే స్వీడన్ థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియా స్థానం ఇక్కడ సార్ చివరి ప్లేస్ సార్ ఇక్కడ చివరిది ప్రపంచంలో పర్యావరణం సూచికలో ఇండియా నూట ఎనభయో స్థానము సార్ ఓకే రెండు వేల ఇరవై రెండు ఎన్లీ ఎన్లీ పాస్పోర్ట్ పాస్ ఫోర్ట్ ఇండెక్స్లో పాస్పోర్ట్ యొక్క ఇండెక్స్లో ఒకే సార్ ఫస్ట్ ప్లేస్లో కంట్రీ జపాన్ ఒకటో స్థానం ఉంది సార్ సింగపూర్ సెకండ్ ప్లేస్ సార్ సింగపూర్ రెండవ స్థానం దక్షిణ కొరియా దక్షిణ కొరియా దక్షిణ కొరియా సార్ థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియా భారతదేశం సార్ ఎనభై మూడవ స్థానం ఉంది చివరిది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఓకే సార్ నూట తొంభై మూడవ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్ మాత్రం సార్ ఓకే ప్రధానమైన యొక్క ఇండెక్స్ నుంచి గ్యారంటీగా రేపు ఎగ్జామ్లో బిట్టాడుతాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ప్రపంచం అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సార్ ప్రపంచంలో వరల్డ్లో సార్ ఇక్కడ అత్యధిక మంది అత్యధిక అంటే అత్యధికంగా ఒకేసారి అత్యధికంగా అత్యధికంగా అంటే విద్యాపరంగా విద్యాపరంగా ఇష్టపడుతున్న ఇష్టపడుతున్న నగరాల నగరాల జాబితాలో జాబితాలో సార్ ఫస్ట్ లండన్ నగరం సెకండ్ ఉంది మ్యూనిచ్ సెకండ్ ఇక్కడ మ్యూనిజ్ సార్ థర్డ్ సియోల్ టాప్ హాండ్రెడ్లో కూడా ఇండియా నుండి ఒక్క నగరం కూడా టాప్ హాండ్రెడ్లో లేదు సార్ ఇక్కడ ఓకే అదేవిధంగా సార్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి ప్రధానంగా సార్ ఇక్కడ ఇరవై రెండు సంవత్సరానికి జీవించడానికి జీవించడానికి అనుకూలమైన అనుకూలమైన సార్ ఇక్కడ అనుకూలమైన అనుకూలమైన నగరాల నగరాల జాబితాలో ఫస్ట్ ఉన్న యొక్క నగరం అంటే వియన్నా నగరం సార్ ఇది ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా నగరం సార్ ఇది ఓకే సార్ మరి రెండు వేల ఇరవై ఒకటికి అంటే అవినీతికరమైన అవినీతికరమైన దేశాల జాబితాలో అవినీతికరమైన యొక్క దేశాల జాబితాలో సార్ మరే ఇండియా స్థానం ఎయిటీ ఫైవ్ ప్లస్ సార్ అవినీతి అవినీతి లేని దేశాలు ఏంటి సార్ అంటే డెన్మార్క్ డెన్మార్కు న్యూజిలాండు నో కరప్షన్ సార్ ఇక్కడ ఓకే డెన్మార్కు న్యూజిలాండు ఓకే అత్యధికంగా అవినీతి కలిగిన యొక్క దేశం అంటే సార్ ఉత్తర కొరియా ఉత్తర కొరియా స్థానా నూట ఎనభై స్థానం సార్ హయ్యెస్టు కరప్షన్ ఓకే రెండు వేల ఇరవై ఒకటికి యుఎన్డిపి యొక్క సంస్థ ప్రకారం యుఎన్డిపి సంస్థ ప్రకారం ఇక్కడ మానవ అభివృద్ధి సూచికలో ప్రపంచంలో మూడు అంశాల ఆధారంగా మానవ అభివృద్ధి సూచికను ప్రకటిస్తున్నారు ఒకటేమో ఇక్కడ సార్ ఏంటిదంటే ఒకటేమో ప్రధానంగా సార్ ఇక్కడ జీవితకాలం రెండవది తలసరి ఆదాయం మూడోది అక్షరాస్థ ఈ మూడు అంశాల్లో ఏ దేశం ఫస్ట్ ఉంటుందో అదే మానవాభివృద్ధి సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఇండియా మానవాభివృద్ధి సూచికలో నూట ముప్పై ఒకటవ స్థానం సార్ నైగర్ నైగర్ చివరి ప్లేస్ ఇది నూట ఎనభై తొమ్మిదవ స్థానం సార్ చివరిది నాలువే మానవాభివృద్ధి సూచికలో ఫస్ట్ ప్లేస్ సార్ గత కొన్నాళ్ళ నుండి నాలువైది మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న సంఘటన సార్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సార్ ప్రధానంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పరిరక్షణ పరిరక్షణ జాబితాలో ప్రజాస్వామ్య పరిరక్షణ జాబితాలో నార్వే ఒకటో స్థానం ఉంటే ఇండియా యాభై మూడో స్థానం ఉంది ఓకే సార్ చివరిది ఏ దేశం అంటే ఉత్తర కొరియా చివరి ప్లేస్ సార్ ఉత్తర కొరియా స్థానం నూట ఎనభై స్థానం ఇది జాతీయ స్థాయిలో ప్రధానమైన యొక్క ఇండెక్స్ పైన మీరు ఫోకస్ చేసుకోండి ప్రధానమైన యొక్క సూచికల పైన మీరు ఫోకస్ చేసుకోండి ఓకే సార్ అంతర్జాతీయ స్థాయిలో అదేవిధంగా సార్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి దేశంలో సార్ దేశంలో అందరికీ అందరికీ ఆరోగ్య ఆరోగ్య ఓకే ఆరోగ్యం అందరికి ఆరోగ్యం అందిస్తున్న యొక్క ఒక మంచి ఆరోగ్య సదుపాయాలు అందిస్తున్న యొక్క రాష్ట్రాల జాబితాలో కేరళ ఒకటో స్థానం తెలంగా అంటే తమిళనాడు సెకండ్ ప్లేస్ ఇక్కడ తెలంగాణ సార్ థర్డ్ ప్లేస్ ఉంది తెలంగాణ యొక్క రాష్ట్రం అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సార్ ఇక్కడ ఆహార భద్రత ఆహార భద్రత సూచికలో ఈ ఆహార భద్రత సూచికలో సార్ ఇక్కడ ఫస్ట్ ఎవరిక్కడ ఫస్ట్ అండి సార్ ఇక్కడ ఓకే పంజాబ్ ఇక్కడ సార్ పంజాబ్ తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి టీఎస్సి ఇక్కడ ఓకే పదిహేనో స్థానం బీహార్ పదహారో స్థానం చివరిది ఏంటి సార్ అంటే ఏపీ పదిహేడో స్థానం సార్ చివరిది ఇక్కడ ఓకే రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి ఆన్ భారతదేశంలో సార్ ఇక్కడ ఓకే ఈ అంటే ఈ సేవ ఈ సేవ కార్యక్రమం అంటే ఈ సేవ కార్యక్రమాల ఓకే ఆన్లైన్ ఆన్లైన్ సేవల్లో ఆన్లైన్ ఇక్కడ సేవలలో ఓకే సార్ మరి ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం ఫస్ట్ ఉంది ఈ దేశంలో సొంతంగా ఒక ఇంటర్నెట్ వ్యవస్థను కలిగిన రాష్ట్రం కేరళ రాష్ట్రం ఓకే సార్ తెలంగాణ ఎన్నో స్థానం ఐదో స్థానం సార్ అంటే తెలంగాణ ఐదవ స్థానం సార్ ఏపీ ఇక్కడ ఎనిమిదవ స్థానం ఉంది ఆన్లైన్ సేవల కంటే ఈ సేవ కార్యక్రమాల ఆన్లైన్ సేవలు ఇక్కడ తెలంగాణ మాత్రం ఇది సార్ ఇది ఓకే ప్రధానంగా సార్ రెండు వేల ఇరవై రెండుకు దేశంలో దేశంలో ఎగుమతుల ఎగుమతుల జాబితాలో దేశంలో ఎగుమతుల జాబితాలో గుజరాత్ రాష్ట్రం ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ గుజరాత్ యొక్క స్టేట్ ఇక్కడ ఓకే మరొకటి సార్ ఇక్కడ ఇందులో భాగంగా మరొకటి సార్ ఇక్కడ సోలార్ గురించి చూద్దాం సార్ ఈ మధ్య సోలార్ గురించి రేపు ఎగ్జామ్లో ఎక్స్పెండెడ్ అంశాలు సార్ ఇక్కడ ఓకే దేశంలో సోలార్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో విద్యుత్ ఉత్పత్తిలో సార్ ఇక్కడ ఓకే రాజస్థాన్ ఇక్కడ రాజస్థాన్ మరి ఒకటి రాజస్థాన్ సార్ ఇక్కడ రాజస్థాన్ ఒకటో స్థానము సార్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో తొలి సోలార్ అంటే ఎయిర్పోర్ట్ సార్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటే దేశంలో కొచ్చిన్ సార్ ఇక్కడ కొచ్చిన్ ఓకే సోలార్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పూర్తిగా సోలార్ విద్యుత్ నడుస్తుంది చెన్నై ఎంజి రామచంద్రన్ ఎంజి రామచంద్రన్ రైల్వే స్టేషన్ సార్ ఇక్కడ ఓకే సోలార్ పార్కు ఏ సోలార్ పార్కు ఇది ఎన్టీపీసీ ఎన్టీపీ సంస్థ సహకారంతో గుజరాత్లో కచ్ జిల్లాలో కచ్ జిల్లాలో నిర్మిస్తున్నారు సార్ ఓకే సోలార్ రైల్వే రైల్వే ప్లాట్ ఫామ్ ప్లాట్ సార్ ఇక్కడ ఓకే మధ్యప్రదేశ్లో బీనా సార్ ఇది బీనా ఓకే ప్రపంచంలో ఎత్తైన సార్ ఇక్కడ వరల్డ్లో వరల్లో ఎత్తైన ఎత్తైన నీటి పైన నీటి పైన తేలియాడే తేలియాడే సోలార్ యొక్క విద్యుత్ కేంద్రం సింగపూర్లో నిర్మిస్తున్నారు అదేవిధంగా సార్ రెండు వేల ఇరవై రెండు జూలై ముప్పైన తెలంగాణలో రామగుండెం సార్ ఇది రామగుండం ఎన్టీపీ సంస్థ సహకారంతో ఐదు వందల ఎకరాల్లో నిర్మించారు సార్ ఇక్కడ ఓకే వంద మెగావాట్ల యొక్క సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది సోలార్ పైన ఇలా మీరు ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్ గుర్తుపెట్టుకోండి ఒకేసారి ఇక్కడ మరొకటి విగ్రహాలు ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి మూడు నాడు నేతాజీ యొక్క ఓకే నేతాజీ హోలో స్టోన్ హోలో స్టోన్ యొక్క విగ్రహం సార్ ఇక్కడ ఇండియా గేటు వద్ద ఇండియా గేటు వద్ద మోదీ ఆవిష్కరించారు సార్ ఆవిష్కరించారు ఓకే దీని ఎత్తు సార్ ఇక్కడ ఇరవై ఎనిమిది అడుగులు సార్ ఇక్కడ ఓకే ది స్టాచ్యూ ఆఫ్ ది స్టాచ్ ఆఫ్ యూనిటీ ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే నర్మదా నది ఒడ్డున పటేల్ యొక్క ఎత్తు సార్ ఇక్కడ విగ్రహం ఎత్తు ఇంతసారి ఇక్కడ నూట ఎనభై రెండు అడుగులు ఓకే పటేల్ యొక్క విగ్రహం సర్ది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దీని ఎత్తు నూట ఎనభై రెండు యొక్క అడుగులు సరిది ది స్టాచ్ ఆఫ్ యూనిట్ అనే పేరుతో ఇక్కడ పటేల్ విగ్రహం యొక్క నిర్మాణం సార్ ఓకే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదు సార్ ఇక్కడ ముచ్చింతల్లో ముచ్చింతల్లో సరే ఇక్కడ ముచ్చింతల్లో ఓకే చిన్న జీర్ స్వామి ఆధ్వర్యంలో ది స్టాచ్ ఆఫ్ ది స్టాచ్ ఆఫ్ ది స్టాచ్ ఆఫ్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఓకే సమతామూర్తి సమతామూర్తి సరే ఇక్కడ రామానుజ రామానుజా చారిలో ఓకే ఈయన విగ్రహం సార్ రెండు వందల పదహారు అడుగుల ఎత్తు సార్ ఇక్కడ నలభై ఐదు ఎకరాలలో నలభై ఐదు ఎకరాలలో వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించారు ఈయన తమిళనాడులో శ్రీ పెరంబుదూరులో జన్మించిన యొక్క ఒక సమతామూర్తి సరైన రామానుజాచార్యులు అదేవిధంగా సార్ రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగు నాడు సార్ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో సార్ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ముప్పై అడుగుల ఎత్తులో ముప్పై అడుగుల ముప్పై అడుగుల ఎత్తులో సార్ ఇక్కడ ఈ ముప్పై అడుగుల ఎత్తులో ఈయన యొక్క విగ్రహాన్ని నిర్మిస్తే పిఎం ఇక్కడ ఆవిష్కరించారు సార్ ఎవరినంటే సార్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు అల్లూరి అల్లూరి సీత రామ రాజ్ సరేనా రెండు వేల ఇరవై రెండు జులై నాలుగు ఈయన జన్మించి నూట ఇరవై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించారు మీకు ప్రముఖుల నియామకాలు ప్రముఖుల ప్రముఖుల నియామకాల నుండి ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేసి సార్ ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయండి ప్రముఖుల నియామకాల నుండి ఓకే సార్ రుచిరా కాంబోజా రుచిరా కాంబోజా ఈమె యుఎన్ఓలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఈమె టీవీ అంటే భూటాన్లో భారత రాయబారిగా పనిచేసింది సార్ తిరుమూర్తి లేమే రావడం జరిగింది సార్ ఇక్కడ ఆంటోనియా గుడ్రెస్ ఆంటోనియా గుట్రెస్ సార్ ఇక్కడ ఈయన రెండోసారి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన ఓకే ఈ సమ యుఎన్ఓకు తొమ్మిదో ప్రధాన కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన పోర్చుగల్ యొక్క మాజీ అధ్యక్షుడు సార్ ఇక్కడ ఓకే అదే విధంగా సార్ మరొక అంశం సార్ ఇక్కడ ట్రెడోస్ ట్రెడోస్ నో ఈ ట్రెడోస్ యతనో సార్ ఇక్కడ డబ్ల్యూహెచ్ఓకి రెండవసారి రెండవసారి డబ్ల్యూహెచ్ఓకి సార్ ఇక్కడ రెండవ సారి రెండవసారి ఇక్కడ డైరెక్టర్ తాత్కాలిక తాత్కాలిక ఓకే డైరెక్టర్ జనరల్గా సార్ ఇక్కడ నియమితులైనారు ఈయన ఇథియోపియా దేశం సార్ ఇక్కడ ఇథియోపియా కంట్రీ అదేవిధంగా సార్ మనకి ఒకేసారి ఇక్కడ మరి ప్రధానంగా అంటే డ ఇక్కడ సార్ యూనిసెఫ్ యూనిసెఫ్కు యుఎన్ఐ సిఈఫ్ యుఎన్ యూనిసెఫ్ నూతన డైరెక్టర్ జనరల్ క్యాథరిన్ క్యాథరిన్ రసెల్ లేడీ ఈమె అమెరికా దేశం సార్ ఓకే సచిన్ టెండూల్కర్ టెండూల్కర్ సార్ ఇక్కడ ఈ సచిన్ టెండూల్కర్ ఈయన పేద పేద పిల్లల యొక్క సంక్షేమం కోసము యూనిసెఫ్కు రాయబారిగా నియమితులైన పర్సన్ సార్ ఓకే అదేవిధంగా సార్ ఐబీఆర్డి ఓకే సార్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఆయన పేరు సార్ ఇక్కడ డేవిడ్ ఆర్ డేవిడ్ ఆర్ పాల్ మాస్ డేవిడ్ ఆర్ పాల్ మాస్ అమెరికా దేశం సార్ ఇక్కడ ఓకే చీఫ్ ఎకనామిస్ట్గా ఎకనామీగా ఓకే ఎవరు సార్ అంటే ఆయన ఓకే ఇడర్మెట్ ఇడర్మేట్ గిల్ ఇడర్మెట్ గిల్ ఒక ప్రపంచ బ్యాంకుకి చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులైన భారతీయుడు ఇడర్మెట్ గిల్ జంటే కౌశిక్ బస్సు తర్వాత ఈ పదవికి నియమితులైన భారతీయుడు సార్ ఇక్కడ ఈయన ఓకే క్రిస్టీ లీనా జార్జియో ఈ క్రిస్టిలినా జార్జియో సార్ ఇక్కడ ఈమె బల్గేరియా కంట్రీ బల్గేరియా దేశం ఐఎంఎఫ్ యొక్క మేనేజింగు డైరెక్టర్ జనరల్ సార్ మరే గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్కు డిఫ్యూటీ ఓకే డిఫ్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైంది చీఫ్ ఎకనామిస్ట్ అంటే చీప్ ఎకనామిక్స్ట్ అంటే ఒలీగా అంటే ఒలీవార్ ప్రియాంచ అంటే ఒలీవార్ ప్రియా అంటే ఒలీవార్ అక్కడ సార్ ఇక్కడ ఒలీవార్ గౌరమ్ చాస్ గౌరవం చాస్ ఇక్కడ ఫ్రాన్స్ దేశం సార్ ఫ్రాన్స్ కంట్రీ ఓకే సార్ ఇక్కడ మరొకటి ప్రధానంగా సార్ ఇక్కడ కృష్ణ శ్రీనివాస్ ఈ కృష్ణ శ్రీనివాస్ మొత్తం ఒకటే పేరు ఈ బిడ్డు ఏపీ గ్రూప్ ఫోర్త్లో కూడా అడిగిన బిడ్ సార్ ఈ కృష్ణ శ్రీనివాస్ శ్రీనివాస ఆ ఐఎంఎఫ్ తరఫున ఆసియా పసిఫిక్ ఆసియా పసిఫిక్ దేశాల యొక్క అధినేతగా అది అంటే అధికారిగా అధికారిగా సార్ ఇక్కడ అధికారిగా ఈయన నియమితులు కావడం జరిగింది సార్ ఈ యొక్క పర్సన్ మాత్రం ప్రధానంగా ఓకే సార్ మరొక అంశం ఏంటి సార్ అంటే ఇక్కడే సార్ ఇక్కడ ఓకే రీసెంట్లీ సార్ ఇక్కడ మార్కోస్ మార్కోస్ ఫెడినాడ్ ఈ మార్కోసు ఫెడినాడు ఈయన ఫిలిపీన్స్ యొక్క నూతన అధ్యక్షుడు సార్ ఇక్కడ అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు కోలాప్ ఓలాప్ షుల్జు ఈ పిట్టు కూడా సార్ ఇక్కడ ఓకే ఈ మధ్య ఏపీలో అడిగాడు జోన్ జర్మనీ ఛాన్సలర్ జర్మనీ చాంటే ఛాన్సలర్ సార్ ఇక్కడ చాన్సలర్ ఇతను జర్మనీ చాన్సలర్ ఇక్కడ ఓకే సార్ షబాజ్ షబాజు షరీఫ్ షబాజు షరీఫ్ ఎవరు సరంటే పాకిస్తాన్కు ఇరవై మూడో ప్రధాని ఇలా ప్రముఖుల నియామకాల్లో ఇంపార్టెంట్ అండి ఏ చదవండి ఒకేసారి ఇక్కడ మరొక పర్సన్ ఎవరు సరంటే అక్కడ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్కు రెండవసారి రెండవసారి అధ్యక్షుడు సార్ ఫ్రాన్స్కినా రెండవసారి అధ్యక్షుడు మరొక పర్సన్ ఎలిజబెత్ ఎలిజబెత్ బోర్న్ ఎలిజబెత్ బోర్న్ ఇక్కడ ఎవరు సార్ యొక్క ఎలిజబెత్ బోర్న్ అంటే ఫ్రాన్స్ యొక్క పిఎం సార్ ఈమె ఎలిజబెత్ ఇక్కడ బోర్న్ సార్ ఇక్కడ ఓకే జాతీయ స్థాయిలో నియామకాల నుండి ఆర్మీ చీఫ్ సార్ ఇక్కడ ఎవరండి మనోజు చంద్రశేఖర్ చంద్రశేఖర్ పాండే మనోజ్ చంద్రశేఖర్ పాండే ఓకే సార్ నావి ఎవరు సార్ రాధాకృష్ణ కుమార్ హరి కుమార్ సార్ ఇక్కడ ఓకే అంటే ఎయిర్ పోర్స్ చీఫ్ సార్ ఇక్కడ ఎయిర్ ఎయిర్ ఫోర్సు చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరి యొక్క ఎయిర్పోర్ట్ చీఫ్ అంటే వివేక్ వివేక్ రామ్ చౌదరి వివేక్ రామ్ చౌదరి సార్ ఇక్కడ ఓకే నీతి ఆయోగు నీతి అయోగ్ సిఇ సార్ ఇక్కడ పరమేశ్వరన్ పరమేశ్వరన్ అయ్యర్ ఓకే సార్ యూపీ క్యాడర్ పరమేశ్వరన్ అయ్యర్ ఉపాధ్యక్షుడు నీతి ఆయోగ్ సుమాన్ బేరీ సార్ సుమాన్ బేరీ ఓకే మనోజు సోని మనోజు సోనీ ఎవరు సార్ అండి ఇక్కడ ఓకే యుపిఎస్సి యొక్క చైర్మన్ ఓకే సార్ ఎస్ సోమనాథన్ ఇక్కడ ఓకే ఇస్రో చైర్మన్ సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ మరే విక్రమ్ సారాభాయ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ జంటే డైరెక్టర్ సార్ ఇక్కడ కృష్ణ నాయర్ కృష్ణ నాయర్ సార్ ఇక్కడ ఓకే ఎన్ఐఏ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ నేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఓకే సార్ ఇక్కడ తపన్ కుమార్ డే తపన్ కుమార్ డే ఈయన సార్ ఇక్కడ సిబిఐ సుబోధ్ కుమార్ టైం లేదు సార్ సుబోధ్ కుమార్ జైష్వాల్ ఈయన మహారాష్ట్ర మాజీ డీజీపీ సార్ ఇక్కడ ఓకే అదేవిధంగా సార్ ఇక్కడ మనకి యశ్వంతో కుమార్ సిన్హ యశ్వంత్ కుమార్ అంటే యశ్వంత్ కుమార్ సిన్హా ఎవరు సార్ అంటే ఇక్కడ ఈయన విదేశంగా కార్యదర్శి తపన్ డే సారీ సార్ ఈయన ఐబీ డైరెక్టర్ జనరల్ ఎన్ఐ అంటే దినాకరణ్ గుప్తా దినాకరణ్ దినాకరణ్ సార్ ఇక్కడ దినాకరణ్ గుప్తా ఎన్ఐ అనిల్ ఖన్నా అంటే ఇండియా ఓకే ఒలంపిక్స్ కౌన్సిల్ యొక్క చైర్మన్ సార్ అనిల్ ఖన్నా ఇక్కడ ఇవి ప్రముఖుల యొక్క నియామకాల నుండి ఈ టైపులో మీరు లెస్టెస్ట్ అంశాల పరంగా గుర్తుపెట్టుకోండి సార్ ఈ ఏరియా నుంచి ఓకే సార్ రెండు వేల ఇరవై రెండు ఆస్ట్రేలియా సార్ అంటే లేటెస్ట్ క్రీడల నుండి సార్ గుర్తుపెట్టుకో ఆస్ట్రేలియా ఓకే టెన్నిస్ సింగిల్స్ టెన్నిస్ సింగిల్స్ పురుషుల విజేత రఫెల్ నాదల్ సార్ ఇక్కడ మరి ఓటమి ఎవరు సార్ అంటే ఇక్కడ డానియల్ ఒకేసారి మిద్వేదేవ్ రష్యా దేశం సార్ ఇక్కడ డానియల్ మిద్వేదేవ్ ఆస్ట్రేలియా టెన్నిష్ ఆస్లీ బాటి సరిమే ఆస్ట్రేలియా దేశం సార్ ఓడిపోయింది డానియల్ క్యాథరిన్ డానియల్ క్యాథరిన్ సార్ అమెరికా దేశం సార్ ఆస్ట్రేలియా టెన్నిస్ ఓకే ఫ్రెంచ్ టెన్నిస్కి వస్తే రఫెల్ నాదల్ పద్నాలుగోసారి విజేత ఇరవై రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ సార్ ఇక్కడ ఈయన కాస్పూర్ రోడ్ కాస్పూరుడు యొక్క నార్వే క్రీడాకారుడు ఓటమి పాలు కావడం జరిగింది మహిళల విజేత అంటే ఈ యొక్క ఫ్రెంచి ఆమె ఈగా సెట్విక్ ఈగా సెట్విక్ సార్ ఇక్కడ ఏమే మహిళల విజేత ఓడిపోయింది ఇక్కడ సార్ ఓకే కోకా గ్రాఫ్ అమెరికా దేశం ఈగా స్వెటిక్ రెండోసారి పోలాండ్ కంట్రీ సార్ ఏమని ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ అదేవిధంగా వింబుల్డన్ ఓకే సార్ వింబుల్డన్ నవాకో జకోవిచ్ ఈయన ఆస్ట్రేలియా టెన్నిస్ నుండి నిషేధించారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నందుకు సెర్బియా దేశం సార్ ఓటమి ఎవరు సార్ అండి ఇక్కడ అంటే సెరి సెరిగి కియోస్ ఆస్ట్రేలియా దేశం సరితోంది ఈయన ఓడిపోయాడు ఎలేనా ఎలేనా రిబాకి ఈమె మహిళల విజేత ఈమె కజగిస్తాన్ ఇక్కడ దేశం సార్ ఈమె ఓడిపోయిన యొక్క క్రీడాకారిణి అను అను జుబెన్స్ ఇక్కడ ఈమె దేశం ట్యునీషియా ఇరవై మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఇవి మీరు టెన్నిస్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే రెండు వేల ఇరవై రెండుకు సంతోష్ ఫుట్బాల్ సంతోష్ ఫుట్బాటల్ విజేత కేరళ సార్ ఓటమి సార్ ఓటమి వెస్ట్ బెంగాల్ యొక్క టీమ్ సార్ విజేత ఇక్కడ కేరళ ఇండియన్ సూపర్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ యొక్క టైటిల్ విజేత హైదరాబాద్ ఒకేసారి ఓడిపోయింది కేరళ ఇక్కడ ఓడిపోయిన సార్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండుకు సార్ ఇక్కడ ఏషియన్ ఫుట్బాల్ టోర్నమెంటు ఇండియాలో జరిగితే చైనా ఇక్కడ విజేత సార్ ఇక్కడ దక్షిణ కొరియా ఇక్కడ ఓటమి పాలు కావడం జరిగింది ఖతార్ క్యాపిటల్ దోహా సార్ ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ సునీల్ ఛత్రి సార్ ను ఎనభై నాలుగు గోల్ చేసి ప్రపంచంలో ఐదో వ్యక్తిగా హైయెస్ట్ గోల్స్ అంటే క్రిస్టియానో రొనాల్డో నూట పదిహేడు గోల్స్ మీరు ఫుట్బాల్ క్రీడ నుండి ఇలా గుర్తుపెట్టుకోండి సార్ లేటెస్ట్ అంశాలు రెండు వేల ఇరవై రెండు సార్ ఓకే ఐపిఎల్ ఐపిఎల్ విన్నర్ సార్ ఇక్కడ గుజరాత్ అంటే గుజరాత్ టైటన్ సార్ ఇక్కడ విజేత మరే ఓడిపోయింది ఎవరు సార్ ఇక్కడ ఓటమి పాలైందంటే అంటే రాజస్థాన్ రాయల్స్ సార్ ఇక్కడ ఓటమి ఈ టోర్నమెంట్లో ఆరెంజ్ క్యాప్ అంటే జోస్ బట్లర్ పర్పుల్ క్యాప్ట్ అంటే యుజేంద్ర చహాల్ ఎమర్జింగ్ ప్లేయర్ అంటే ఎవరైనా సరే అయినా ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరండి ఉమ్రాన్ మాలిక్ రెండు వేల ఇరవై రెండు సార్ వరల్డ్ కప్ అంటే సార్ మహిళ ఓకే క్రికెట్ న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ జరిగితే ఆస్ట్రేలియా జట్టు ఏడవసారి ఇక్కడ విజేత అయింది ఇంగ్లాండు ఓటమి పాలు కావడం జరిగింది సార్ ఇక్కడ ఇంగ్లాండ్ టీం రంజీ రెండు వేల ఇరవై రెండుకు రంజీ విజేత ఎవరు అంటే మధ్యప్రదేశ్ టీం ఓటమి సరికడ అంటే ఓటమి ముంబై సార్ మధ్యప్రదేశ్ ఇక్కడ ఫస్ట్ టైం విన్నర్ ముంబై ఇక్కడ మరి ముప్పై సార్లు ముంబై సార్ ఇక్కడ ఇది నలభై ఒక్క సార్లు విజేత అయిన సార్ ఇక్కడ ప్రో ప్రోలీగ్ కబడ్డీ ప్రో లీగ్ కబడ్డీ ఈ ప్రోలీగ్ కబడ్డీ యొక్క టైటిల్ విజేత ఢిల్లీ దబంగ్ సార్ ఇక్కడ ఢిల్లీ దబంగ్ ఓటమి పాట్నా పైరేట్స్ ఇక్కడ ఓటమి సార్ ఇక్కడ పాట అంటే పాట్ పాట్న పైరేట్స్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండుకు యూత్ ఖేలో ఇండియా యూత్ ఖేలో ఇండియా గేమ్స్ అనేవి హర్యానా హర్యానాలో పంచాల సార్ ఇక్కడ నిర్వహించారు జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండుకి ఖేలో సరి ఇక్కడ ఖేలో ఇండియా సార్ ఇక్కడ ఓకే ఖేలో యూనివర్సిటీ ఖేలో యూనివర్సిటీ గేమ్స్ తరధి బెంగళూరులో జైన్ యూనివర్సిటీ నిర్వహించే సార్ రెండు వేల ఇరవై రెండుకి ముప్పై ఆరు జాతీయ క్రీడలు గుజరాత్లో జరగబోతున్నాయి ఒలింపిక్స్ విలువల విద్య అని చెప్పి ప్ర ఒలింపిక్స్ వ్యాలీస్ గురించి ఒడిషా ప్రత్యేకంగా పాఠశాల కూడా ముద్రించింది రెండు వేల ఇరవై రెండుకు చైనాలో జరగవలసిన ఏషియన్ గేమ్స్ ఇరవై మూడు పోస్ట్ పోయినాయి సార్ రెండు వేల ఇరవై రెండుకి కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లో హోమ్లో ఇరవై రెండో టోర్నమెంటు ఇండియా నుండి రెండు వందల పదిహేను మంది క్రీడాకారులు దాదాపు ఇక్కడ పదహారు క్రీడాంశులు పాల్గొన్నారు ఇందులో సార్ ఇక్కడ మీరాబాయి చాన్కు గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సార్ ఇక్కడ నేషనల్ హాకీ టైడల్ విజేత ఒడిషా టీమ్ సార్ ఇక్కడ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకి ఇరవై మూడుకి సార్ వరల్డ్ కప్ హాకీది అంటే ఒరిస్సాలోనే భువనేశ్వర్లో రూరికేలో జరగబోతుంది రెండు వేల ఇరవై రెండుకి ఉమెన్స్ వరల్డ్ కప్ హాకీ మే నెదర్లాండు స్పెయిన్లో జరగబోతుంది సార్ హాకీ నుండి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండుకి అండ్ నలభై నాలుగు చెస్ ఒలింపియడ్ టోర్నమెంట్ ఇది చెన్నైలో మహామల్లాపురం జరుగుతుంది అది తంబి మస్కట్ సార్ ఇక్కడ అంటే యూత్ గేమ్స్ యొక్క ధడక్ యొక్క మస్కర్ సార్ దీంతోపాటు ఇక్కడ ప్రధానంగా అంటే ఈ క్రీడల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఇవి ప్యారిస్ ఇరవై ఎనిమిది షాన్ ఫ్రాన్స్ సిటీ ఈ క్రీడల నుండి ఏ టైప్లో ఆడినా కూడా మీరు బిట్ ఈజీగా ఎక్స్ప్లెడ్ అంశాలు వీటిపైనే మీరు పోకట్ చేసుకోండి ఇవి చూసుకొనిగా ఎగ్జామ్కి వెళ్ళిపోండి ఓకే సార్ థ్యాంక్ యూ